మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు ఏపీ విభజన వలన చాలా అన్యాయం జరిగిందని ఆయన తన లేఖ ద్వారా తెలియజేశారు అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుండటంతో సమావేశాలు ఏపీ విభజనపై చర్చను చేపట్టాలని లోక్సభ స్పీకర్ కు నోటీస్ ఇవ్వాల్సిందిగా వైసీపీ ఎంపీలకు సూచించాలని ఆయన తన లేఖ ద్వారా కోరారు ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని ఆ అన్యాయం గురించి ప్రధానమంత్రి మోడీ హోంమంత్రి అమిత్ షాలు కూడా గతంలో పార్లమెంటు వేదికగా ప్రస్తావించారని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖ ద్వారా ఏపీ సీఎం జగన్ కి ఈ విషయాన్ని తెలియజేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ నిపుణత కలిగిన వ్యక్తి ఏదైనా సరే ఉన్నదున్నట్టుగా చెప్పేస్తారు అయితే ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రస్తావన జరగాలని అలాగే ఈ అంశంపై ప్రస్తావించాలని వైసీపీ ఎంపీలు నోటీసులు ఇవ్వాలని సూచించారు ఏ పార్లమెంట్లో అయితే ఏపీ విభజన జరిగిందో ఆ పార్లమెంట్లో ఇప్పటికీ ఏపీ విభజనపై చర్చ జరగలేదని కనీసం ఈసారైనా చర్చించాలని ఉండవల్లి తన లేఖ ద్వారా ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసు ారు ఏపీకి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అప్పులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఏపీ విభజనపై ఇప్పటికైనా సరే చర్చిస్తే బాగుంటుందని ఆయన తన లేఖ ద్వారా తెలియజేశారు ఇంతకుముందు టీడీపీ పాలనలో కూడా ఈ విధంగానే ఆయన తన లేఖ ద్వారా అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు కానీ కనీసం పట్టించుకోనూ లేదు మరి ఇప్పుడు తాను రాసిన లేఖపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది